ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. రోబోతో శిఖరాగ్రానికి చేరిన రజనీకాంత్ సినిమా చేస్తానంటే దేశంలోని అగ్రదర్శకులు అందరూ క్యూ కడతారు. కానీ ఆయనేమో కూతురుతో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. అదే కొచ్చాడైన్, తెలుగులో విక్రమ్ సింహ. దేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ 3D ఫార్మాట్లో తీస్తున్న సినిమా, భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్తో తీసిన సినిమాని దీని గురించి ఉదరగొట్టారు. ఈ సినిమా కోసమని రజనీకాంత్ రెండేళ్లుగా మరో సినిమా చేయలేదు. మధ్యలో సినిమా సంగతులు ఏమి రాకుంటే ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే అనుమానాలన్నింటినీ పటాపంచులు చేస్తూ 9 ఆగస్టున కొచ్చాడని ట్రైలర్ విడుదలైంది. ఎంతో ఆసక్తిగా ట్రైలర్ చూసిన అభిమానులు షాక్ తిన్నారు. కారణం, ఇది యానిమేషన్ మూవీ. రజనీకాంత్ను పోలిన యానిమేటెడ్ క్యారెక్టర్ గుర్రంపై దూసుకొస్తుంటే చూసిన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ మాత్రం దానికి రజనీకాంత్ చేసేదేముంది, ఆయన లేకుండా కూడా సినిమా చేయొచ్చు కదా అని వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, రజనీ కుమార్తె సౌందర్య ఇంతకుముందు సుల్తాన్ అనే యానిమేటెడ్ మూవీ తీసింది. ఎందుకో కానీ అది మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు దానికే మరికొన్ని హంగులు జత చేసి కొచ్చాడనిగా విడుదల చేస్తున్నారని అర్థమైపోయింది. ఇంతకీ తీసింది యానిమేటెడ్ మూవీ అయినప్పుడు అందులో రజనీకాంత్ ఏం చేస్తున్నట్టు?